బాలికపై బీఆర్ఎస్ లీడర్ అత్యాచారం. భద్రాచలంలో బీఆర్ఎస్ యువజన నాయకుడు సెటిల్మెంట్ సత్తి అలియాస్ కే సతీష్ కుమార్ గురువారం ఉదయం ఓ బాలికను ట్రాప్ చేసి బ్రిడ్జ్ పాయింట్ లోని ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. లాడ్జిలోకి తీసుకెళ్తుండగా కొందరు చూసి బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని సతీష్ ను చితకబాది పిఎస్ లో అప్పగించారు. ఐదవ సంఘం మహిళా నేతలు సిపిఎం లీడర్లు భద్రాచలం పిఎస్ కు చేరుకుని ఆందోళన చేశారు. నిందితుడిని ఖచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన యువజన నాయకుడు కావడంతో కేసు కాకుండా ఒత్తిడి తెస్తున్నారంటూ ఆరోపించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సోతో పాటు అత్యాచారం కేసు నమోదు చేశామని సిఐ నాగరాజు రెడ్డి తెలిపారు. సతీష్ గతంలో ఓ యువతిని పెళ్లి చేసుకోగా ఆమె అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఈ ఘటనలో సతీష్ పై కేసు నమోదైంది. ఘటన జరిగిన తర్వాత సోషల్ మీడియాలో సతీష్ ను కఠినంగా శిక్షించాలని పోస్టింగులు పెట్టడంతో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అరికెల తిరుపతిరావు స్పందించారు. సతీష్ కు పార్టీకి ఇకపై సంబంధం లేదని ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిన వెంటనే ప్రతిపక్షాలు సతీష్ బీఆర్ఎస్ లీడర్లతో కలిసి దిగిన ఫోటోలను పోస్టు చేశారు. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ రేగా కాంతారావుతో దిగిన ఫోటోలను వైరల్ చేశారు.